హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు బ్లాక్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మీకు మిర్రర్ క్లీనింగ్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి నేను డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ ఒకటే క్లీన్ చేస్తాను. ఇదే మెథడ్లో మీరు విండోస్కి మిర్రర్ ఉంటాయి కదా, కిటికీ తలుపుల అద్దాలు, అవి కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మా డ్రెస్సింగ్ టేబుల్ అద్దం అండి. చూసారు కదా ఎలా ఉందో. అంటే ఇక్కడ వచ్చేసి మనం పౌడర్ రాసుకుంటాము, అలాగే తెలియకుండానే ఇంట్లో కొంచెం డస్ట్ వచ్చేసి ఇలా అంటుకుపోయి ఉంటుంది కదా, ఇలా అయిపోయింది అనమాట. అందులోకి మనం నూనె రాసుకుంటాం కదా తలకి, అవి పడినప్పుడు కూడా ఇలా మరకలు పడిపోయి మనం గమనించుకోము. అట్ల పైన డస్ట్ చేరి ఇలాగ జిడ్డు కింద పట్టేసింది అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఎంత ఈజీగా ఎంత నీట్గా క్లీన్ చేస్తాననేది మీతో షేర్ చేసుకుంటాను. చూసారా, దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఎంత డస్ట్ పేరుకుపోయిందో దీని మీద. సో మీరు కూడా ఇంట్లో మిర్రర్స్ ఉన్నా కంపల్సరీ ఉంటాయనుకోండి, అది ఇలా క్లీన్ చేసి చూడండి. ఇంతవరకు ఇలా ఎవరైనా షేర్ చేశారేమో నాకు తెలియదని, నేను అసలు చూడలేదు. బట్ నేనే మెథడ్లో క్లీన్ చేస్తాననేది మీతో షేర్ చేసేసుకోవడానికి వచ్చేసాను. ఓకేనండి, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఓకేనా? సో ఇప్పుడైతే ఇది నా మిర్రర్ అండి, డ్రెస్సింగ్ టేబుల్ అద్దం అనమాట, చిన్నదే. అప్పుడు తీసుకుని 1 ఇయర్ ఇంట్లోకి వచ్చిన కొత్తలో తీసుకున్నామండి, అంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ అయి ఉంటుంది. సో అప్పటి నుంచి నేను మధ్య మధ్యలో క్లీన్ చేస్తూ ఉంటాను, ఒకసారి క్లీన్ చేయను అనమాట, అలా వదిలేస్తూ ఉంటాను చిరాకుట్టి. కాస్త మాటలో డస్ట్ పడిపోతుంటే ఎవరికైనా ఇసుగ్గానే ఉంటుంది కదా, బట్ క్లీన్ చేసేటప్పుడు మాత్రం ఎంత నీట్గా క్లీన్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. చూసారు కదండి, ఫస్ట్ వచ్చేసి ఒక టిష్యూతో పైన ఉన్న డస్ట్, అలాగే ఈ ఎడ్జెస్లో ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం ఆర్గనైజింగ్ ఏం చూపించట్లేదండి, జస్ట్ మిర్రర్ క్లీనింగ్ ఒకటే చూపిస్తున్నాను. సో డ్రెస్సింగ్ టేబుల్ కావాలి అంటే కనుక అడగండి, మీకు షేర్ చేసుకుంటాను. ఓకేనా? సో ఇప్పుడైతే నేను మొత్తం పై పైన ఉన్న డస్ట్ మొత్తం నార్మల్గా తుడిచేస్తున్నాను అనమాట. ఫస్ట్ స్టార్టింగే తడిపెట్టతో తుడవకూడదండి, అలా తుడిచినట్లయితే ఆ మట్టి మళ్ళీ పోవడానికి చాలా టైం పట్టిద్ది. అంటే మట్టి అంటే ఆ దుమ్ము, అందుకే అడ్డానికి అంటుకుపోయి అది పోవడానికి చాలా టైం పట్టిద్ది అనమాట. సో అందుకని ఫస్టే తడిబట్టతో తుడకూడదు, ఎప్పుడైనా పొడి బట్టతో కానీ లేదంటే ఇలా టిష్యూ పేపర్తో కానీ దానిపైన ఉన్న డస్ట్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆ ఫస్ట్ మెథడ్ కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు వచ్చేసి కాలిన్ మిర్రర్ క్లీనింగ్ కూడా ఎంత పెద్ద సీన్ అవసరమా అనుకోవద్దండి. ఎందుకంటే మిర్రరు ఎంత క్లీన్ చేసినా పైన ఒక మంచులాగా, అదే పొగలాగా పట్టేసి ఉంటుంది అనమాట క్లీనింగ్ అనేది. అందులోకి బాత్రూంలో మిర్రర్స్ కూడా ఇలాగే పొగలా పట్టేసి ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే, బాత్రూంలో మిర్రర్స్కి అయితే మాత్రం ఏదైనా పేస్ట్ ఉంటుంది కదండి, కోల్గేట్ పేస్ట్, అది పెట్టి ఒకసారి క్లాత్తో తుడిచేసి కోల్గేట్ పేస్ట్ అది పెట్టి 1-3 మినిట్స్ ఉంచిన తర్వాత ఒక తడి క్లాత్తో తుడిచేశారంటే మీకు బాత్రూంలో ఉన్న మిర్రర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అది వేడి నీళ్ళు స్నానం చేసినా లేదంటే కొంచెం చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా ఆ ప్లేస్ అంతా మంచులా పట్టేస్తుంది అద్దానికి, బాత్రూంలో మిర్రర్స్కి. సో అవి కూడా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఈ మెథడ్లో క్లీన్ చేసుకున్న పర్లేదు, లేదంటే మీరు కోల్గేట్ పేస్ట్ పెట్టేసి అలా వదిలేసి తర్వాత తుడిచేసినా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే నేను డ్రెస్సింగ్ టేబుల్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి కాలిన్ వేసాను కదా, కాలిన్తో చక్కగా నీట్గా తుడిచేసుకోవాలన్నమాట. పైన ఉన్న నూనె మరకలు లేదంటే అక్కడక్కడ గట్టిగా అంటుకుపోయిన మరకలు ఉంటాయి కదా, వాటిని ఇలా నీట్గా తుడిచేసుకోవాలి. చూసారా నేను ఎలా క్లీన్ చేస్తున్నాను, అట్లా క్లీన్ చేసేసుకోండి. టైం పడుతుందని అనుకోకండి, మొత్తం క్లీన్ చేయడానికి నాకైతే 5 మినిట్స్ కూడా పట్టదు. కాకపోతే వీడియో తీస్తున్నారు కదా అని చెప్పేసి స్లోగా చేయమంటున్నారు అనమాట, మా వారు తీస్తున్నారు వీడియోని. స్లోగా చేసుదా, అంత ఫాస్ట్గా అయితే నేను అటు ఇటు మూవ్ చేయలేను, నాకు ఆయనకు పెద్దగా తెలియదు అనమాట. జస్ట్ నేను వీడియోకి సంబంధించి పూర్తిగా నేనే చూసుకుంటానండి, ఎడిటింగ్ కానీ వీడియోస్ తీసుకోవడం కానీ ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం కానీ అన్నీ నేనే చేసుకుంటాను. సో ఈ మధ్యలో ఆయన హెల్ప్ చేస్తున్నారు, దానివల్ల కొంచెం స్లో అవుతుంది అనమాట పని, అంటే కొత్త కదా అందుకని. సో ఇప్పుడైతే నేను ఒక ఇక్కడ ఇది నేను చేసే స్పెషల్ ఏంటంటే, నేను చేసేది ఇదేనమాట. ఏంటంటే మన దగ్గర ఏదైనా పౌడర్ ఉంటుంది కదండి, ఏ పౌడర్ అయినా పర్వాలేదు, నేను వచ్చేసి వైటో ఏదో తీసుకున్నట్టున్నాను. సో ఇలాంటి పౌడర్ తీసుకుని ఒక టిష్యూలో వేసుకుని మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వచ్చేసి ఒక క్లాత్తో కానీ టిష్యూతో కానీ తుడవండి, రెండోసారి వచ్చేసి ఈ పౌడర్ వేసుకుని పేపర్తో అయినా తుడవండి లేదా టిష్యూతో అయినా తుడవండి, క్లాత్తో కాదు. క్లాత్తో తుడిచిన ఏమవ్వదు, కాకపోతే క్లాత్ మళ్ళీ నెక్స్ట్ యూస్ చేసేటప్పుడు అది అద్దానికి పట్టేస్తుంది అనమాట, అందుకే క్లాత్ యూస్ చేయట్లేదు నేను. సో ఇప్పుడైతే టిష్యూతో ఇలా క్లీన్గా నీట్గా తుడిచేసుకోవాలి. చూసారా బాగా అంటే మరీ ఒత్తుగా రాసేమని కాదు కానీ మొత్తం పౌడర్ మొత్తం అద్దానికి, అదే మిర్రర్కి బాగా నొక్కి ఇలా గట్టిగా తుడవాలన్నమాట, ప్రెస్ చేస్తూ తుడవాలి.
సో ఇలా తుడిచేసిన తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కడైనా ఎడ్జెస్లో మిగిలిపోయినా, ఎక్కడైనా పౌడర్ అంటుకోలేదనిపించినా ఒకసారి చెక్ చేసుకుని మొత్తం అంతా నీట్గా తుడిచేసుకుంటున్నాను. జస్ట్ ఇది 5 మినిట్స్ ప్రాసెస్ అండి, మీకు చూపించడానికని ఇలా కొంచెం చూపిస్తున్నాను అంతే. మీ ఇంట్లో చేసేసుకోవాలంటే ఈజీగా అటు వెళ్ళి ఇటు వచ్చేలోపు అయిపోద్ది అనమాట. చూసారా, ఇదే మనం తడి క్లాత్తో అద్దం తుడిచేస్తే ఇంత నీట్గా రాదండి. మీరే చూస్తారుగా, ఫస్ట్ చూసిన దానికి లాస్ట్ ఇన్ని క్లీన్ చేసిన దాకా చూసిన దానికి ఒకసారి మీరే డిఫరెన్స్ చూసుకుంటే మీకే తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి న్యూస్ పేపర్ యూస్ చేస్తున్నానండి నేను. ఇలా పౌడర్ పెట్టేసి తుడిచేసాను కదా, అలా వదిలేయాలి కొంతసేపు. వదిలేయక్కర్లేదు, జస్ట్ నేను వాటర్ తెచ్చుకోవడానికి పక్క రూమ్కి వెళ్ళాను అనమాట. సో ఈలోపు ఆయన తీస్తున్నారు. సో పైన ఉన్న డస్ట్ పోయింది, తర్వాత షైనీగా రావడానికి చెప్పేసి పౌడర్ పెట్టాను. అంటుకున్న మురుకుపోవడానికి కాలిన్ పెట్టాను, తర్వాత షైనీగా రావడానికి పౌడర్ యాడ్ చేశాను అనమాట. చూసారు కదా ఇలా ఉంది. ఇప్పుడు నేను ఒక న్యూస్ పేపర్ తీసుకుంటున్నానండి. ఇక్కడ టిష్యూ యూస్ చేయకూడదు, క్లాత్ యూస్ చేయకూడదు, కేవలం న్యూస్ పేపర్ మాత్రమే యూస్ చేయాలండి. ఎందుకంటే టిష్యూ అనుకోండి నీళ్ళు తగలగానే అంటుకుపోయి విడిపోతుంది, అదే క్లాత్ అనుకోండి అది అంత రాదనమాట, షైనీగా రాదు. ప్లస్ ఏమవుద్దంటే ఒకలాంటి లేయర్ పొగలాగా అంటుకుంటుంది అనమాట. చూడు బాగా వచ్చింది కదా, బాగా వచ్చింది కదా చిన్నప్పుడు. సో అందుకనే మనం టిష్యూ కానీ క్లాత్ కానీ యూస్ చేయకూడదండి, పేపర్ ఒకటే యూస్ చేయాలన్నమాట లాస్ట్ అండ్ ఫైనల్. సో ఇప్పుడైతే చూసారు కదా నీట్గా ఒక సెకండ్ బాట్ అయితే క్లీన్ అయిపోయింది. సో ఇలా స్టెప్ల వైజ్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ మనం ఒక 1 వీక్ 2 వీక్స్ దాకా క్లీన్ చేయకపోయినా ఏమీ పర్వాలేదు అనమాట. ఏం చేస్తున్నానంటే తుడుతున్నా అంతే, లాస్ట్లో దీన్ని అసలు షైనింగ్ వచ్చేది. తుడడం కూడా నేను చూపించా, బాగుంటుందా, సూపర్గా వచ్చింది. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర అద్దాలు ఇలాగే తుడిసేవాళ్ళం, చాలా నీట్గా వచ్చింది కదండి. ఇది నేనైతే ఏదో మాట్లాడుకుంటూ అలా సరదాగా ఇలా షేర్ చేస్తాను. జస్ట్ మామూలుగా డ్రెస్సింగ్ టేబుల్ చూసి చిరాగ్గా అనిపించింది, సరే క్లీన్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటే ఇది కూడా షేర్ చేయొచ్చు కదా సుధా, బాగానే ఉంది కదా ఈజీగా క్లీన్ చేసుకోవడం, కొత్త దానిలా ఉందని చెప్పేసి అంటే మా వారు సరే వీడియో తీసి పెట్టండి అయితే అన్నాను. సో ఆయన తీసి పెట్టారనమాట, ఇలా క్లీన్ చేస్తాను. చూసారు కదా నీట్గా అయిపోయింది, కొత్త దానిలా వచ్చింది. చూసారా, ఇదే విధంగా మీరు కిటికీ అద్దాలని, అలాగే డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలని, అలాగే బాత్రూంలో మిర్రర్స్ ఉంటాయి కదా, బాత్రూంలో పెట్టే మిర్రర్స్ మాత్రం టూత్పేస్ట్ ఉంటుంది కదా కోల్గేట్ కానీ, మీరు ఏది యూస్ చేస్తే అది ఒకసారి నీట్గా తుడిచేసి దానిపైన కోల్గేట్ అప్లై చేసేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత మామూలుగా ఇలాగే కాగితం పెట్టి కానీ టిష్యూ పెట్టి కానీ, టిష్యూ అయితే బాగోదు కాగితం పెట్టి నీట్గా నీళ్ళు వేసుకుంటూ క్లీన్ చేస్తారంటే వేడి నీళ్ళు పడినప్పుడు అద్దం పైన ఒక మంచులాగా ఒక పొగలాగా వస్తే చూస్తారు అలాంటివి పడకుండా ఉంటాయన్నమాట. ఓకేనా, అది కూడా ఒకసారి మీతో కావాలంటే చెప్పండి, నేను షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే నీట్గా అయిపోయిందండి, ఫైనల్గా అయితే మిర్రర్ ఎలా ఉంది అనేది మా వారు షేర్ చేస్తారు, చూస్తూ ఉండండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి. ఛానల్కి వచ్చింది ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు, వెళ్తూ వెళ్తూ కామెంట్ ఇవ్వండి, లైక్ కూడా చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. ఓకేనా, బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.